నా ఉద్దేశంలో టాప్ ఫైవ్ అండి. ఓకే చెప్తా, గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, నాకైతే రోహిణి గారు ఉన్నారండి, ఇంకోటి ప్రేరణ గారు ఉంటారు అనిపిస్తుంది. మన అవినాష్ అని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన ఐదుగురు ఉంటారు కానీ మిగిలిన ఐదుగురు నా పేరు, నేను వీళ్ళు అయితే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి. నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను. అంటే నబీల్ గేమ్ ఎందుకు తగ్గిందనుకో, కాస్త ఓవర్ చేస్తున్నాడు, లాస్ట్ 2-3 మినిట్స్ టైం అయిపోతుందంట. నబీల్ గారిది అండి, ఆ నబీల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. అండ్ ఎప్పుడైతే బయట నుండి చాలా మంది వచ్చి ఇలా ఇలా అని చెప్పడంతో మనోడు ఇంకా చిన్న వయసు పాతికేళ్ళే అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మనవాడికి అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది. నేను చెప్పాము ఇంట్లో, అరే ఇట్లా కాదు, నువ్వు వాళ్ళు ఏం పట్టించుకో, నీ ఆట నువ్వు వాడు, నీ ఇలా నువ్వు వండు అని నేను చెప్పాం. మళ్ళీ గేర్ మార్చాడు మనవాడు, మొదలెడుతున్నాడు ఆట. ఎవరు అది చెప్పేదో మీ అందరికంటే కనబడింది, నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను అక్కడ వాళ్ళతో చెప్పానండి. ఎందుకంటే నేను అదే నామినేషన్లో చెప్పిన పాయింట్, ఫస్ట్ ఫస్ట్ విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు జైల్ నామినేషన్, ఆ జైల్ నామినేషన్లో విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేస్తుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడారు. అప్పుడు ఆబ్వియస్లీ నేను అది ఫీల్ అయ్యా, ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నా మీద మాట్లాడతాను. అక్కడ బిగ్బాస్ నామినేట్ చేయమని ఎవరిని మెగా చీపు హౌస్మేట్స్ని అండ్ ఓజీ క్లాన్ని కాదు, ఓకేనా? అటువంటిప్పుడు విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేస్తున్నప్పుడు ఓజీ క్లాన్ మెంబర్స్ మాట్లాడడం ఎందుకు, అది నాకు ఒకటి తప్పనిపించింది. ఇంకోటి గుడ్ చేసినప్పుడు, యా నేను గుడ్ చేస్తే తప్పు ఒప్పుకున్నా, నా పక్కన వేసిన వాళ్ళు కూడా తప్పే కదా, అది ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోయినా వేరే వాళ్ళైనా అరే అది తప్పురా అని చెప్పాలి, అది కూడా చెప్పాలి, అక్కడ నాకు అనిపించింది. ఇంకోటి నేను నామినేషన్ చేసేటప్పుడు ఏది పెయింట్ నామినేషన్ అప్పుడు నేను నిఖిల్ నామినేట్ చేసి నేను మాట్లాడదంటే అటు నుంచి యష్మియను పృథ్వీ మాట్లాడారు ఆ ఉద్దేశంతో. అటువంటి మాట నేను ఎప్పుడైనా నామినేషన్ చేసినప్పుడు నాకు ఎవరో సపోర్ట్గా రాలా, అటువంటిప్పుడు ఆయన నామినేట్ చేసి నేను డిఫెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నాకు ఈ 3 సినారియోస్ వల్ల నాకు అలా అనిపించి ఆ మూమెంట్ అదే చెప్తున్నా బ్రో, అదే చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే గ్రూపిజం సపోర్ట్ రెండు వేరు వేరు బ్రో. వాంటెడ్లీ టార్గెటింగ్ ఇదే గ్రూపిజం, సపోర్ట్ ఇదే. రోహిణి గారు మా మదర్ వీడియో, వాళ్ళ మదర్ వీడియో వచ్చినప్పుడు అందులో వాళ్ళ మదర్ త్యాగం చేసి నాకు ఇచ్చింది, అది సపోర్ట్ బ్రో. రెండు చాలా తేడా ఉంది. పృథ్వీ గారి గురించి అభిప్రాయం అంటే చెప్పాక మంచి ఆటగాడు, చాలా చాలా మంచి మంచి గేమ్స్ ఆడాడు. అవునవునండి, బేసిక్ గా తను 67 ఇయర్స్, ఆల్మోస్ట్ 70 ఇయర్స్ అండి. ప్లాట్ఫామ్ మీద క్లోజ్ ఎన్విరాన్మెంట్, ఆ ఏసీస్ అన్ని తట్టుకుని 5 వారాలు సస్టైన్ అయిందంటే అది కూడా చాలా గ్రేట్. విన్నర్ యాక్చువల్. లాస్ట్ క్వశ్చన్ అన్న చెప్పన్న, లాస్ట్ ఓపెన్ ఉన్నప్పుడు నీకు బయట ఎవరు బాగా గుర్తొచ్చారు? నవీన్ అన్న. నవీన్ అన్న ఫుడ్ వీడియోలు అందరూ ఎవరు చేస్తాడు అని గుర్తొచ్చింది అన్నావా అన్న? ఎందుకంటే లాస్ట్ సీజన్ 9 వారాలు తనతోనే డిగ్రీ స్టార్ట్ అయింది. నేను లేకుండా తను ఉందలే కానీ తను లేకుండా నా హౌస్ లో కొత్తగా ఉంది. బిగ్ బాస్ శోభాన్ పంపిణీ బిగ్ బాస్ 2-3 రోజులు అడిగా కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చినప్పుడు కూడా, తర్వాత ఇప్పుడుగా తెలిసింది బిగ్ బాస్ లోపలికి వెళ్ళి బిగ్ బాస్ ఒకసారి శోభాన్ పంపించే పంపిణీ బిగ్ బాస్ అన్న ఏంట్రా నువ్వు విడదయ్యారా అని అడిగాడు కూడా. ఎందుకంటే సీరియస్లీ శోభాతో జర్నీ అనేది 9 లో నాకు చాలా బాగా ఆశకు అద్దు ఉండాలి. నన్నండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అందరికి థ్యాంక్ యూ సో మచ్, మీ యొక్క ఇంత టైం ని కేటాయించి నా దగ్గరకు వచ్చినందుకు. అందరు ముందు ఫోన్ చేస్తారు కదా, డన్ అండి, థ్యాంక్ యూ. ఫుడ్ నచ్చిందాండ్ క్లోజ్ చేసే ముందు మరొకసారి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అండ్ యాస్ యూజ్ రేపు నుంచి మన ఫుడ్ వీడియోస్ తోనే మీతో పాటు నేను యూట్యూబ్ లో నా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటానండి. అన్న సినిమాలు ఏమైనా చేస్తున్నారా? చాలా బాగా సపోర్ట్ చేశారు, మీ ఇంత టైం నా కోసం వెచ్చించి ఇక్కడ ఉన్నందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ. అండ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ ఇన్ని వారాలు నన్ను సపోర్ట్ చేసి నా నిన్ను హౌస్ లో అట్టి పెట్టినందుకు. అండ్ నిన్నాక కూడా తెలిసింది, బయటకు వచ్చినప్పుడే చెప్పారు, నా ఐ మీన్ ఫ్యామిలీ వీక్ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు జెన్యున్ గా కోరుకున్నారంట మా అమ్మగారు ఇంట్లోకి రావాలని. అండ్ నాతో పాటు మీ అందరూ కూడా కోరుకునే దాన్ని గట్టిగా
విజయాన్ని ఇచ్చారు దానికి, దానికైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేసేస్తాను, మనం ఏదైనా టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ టార్గెట్ రీచ్ అయిపోతే సక్సెస్గా, మా అమ్మగారు టార్గెట్ పెట్టుకున్నా సక్సెస్గా, ఆ రెండు వారాల్లో సక్సెస్ఫుల్ చేసి ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసి హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.